హలో వెల్కమ్ టు ఇట్స్ మీ రైతుశేఖర్ ఫ్రెండ్స్ నా ఛానల్లో నేను ఇంతకుముందు వెండి వస్తువులు దేవుడి దగ్గర పెట్టేవి దేవుడి విగ్రహాలు ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఒక షార్ట్ రూపంలో పెట్టానండి విభూతితోటి మనం క్లీన్ చేసుకుంటే చాలా బాగా వస్తాయండి చాలా చాలా తల్లతళ్ళలాడిపోతాయి ఆ వీడియో చూడని వాళ్ళు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇంకా సరే మనం దేవుడి విగ్రహాలు కావచ్చు ఇంకా పెద్ద పెద్ద వెండి బిందెలు చొంబులు ఇలాంటివన్నింటినీ వెండి ప్లేట్లు ఇలాంటివన్నీ మనం విభూతితో క్లీన్ చేస్తాం బాగుంటుంది కానీ డిజైన్ ఉన్న పట్టీలు మెట్టెలు ఇలాంటివి విభూతితోటి రుద్దినా సరే వాటి లోపల ఉన్న మురికి పోదు మరి అలాంటి వాటిని సూపర్గా తలతళలాడించాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను వీడియో పూర్తిగా చూడండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఎంత మురికిగా అయిపోయినాయో ఇంకా వీటిని చూడండి మీ కళ్ళ ముందే ఎంత తలతళలాడిస్తాను దీనికోసం నేను యూజ్ చేస్తున్నది ఒకటేనండి అది సిల్వర్ డిప్ ఇది మీకు ఎక్కడ దొరుకుతుంది ప్రైజ్ ఎంత అనేది కూడా నేను చూపిస్తాను చూడండి దీని మీద రేట్ అయితే ఉంది రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఉందండి సిల్వర్ డిప్ దీంతో క్లీన్ చేశామంటే కొత్త వాటిలాగా తలతలాడిపోతాయండి చాలా బాగా వస్తుంది మీరే చూద్దరు కానీ నేను ఈ సిల్వర్ డిప్ తెచ్చి చాలా కాలమైందండి చాలా కాలం నుంచి యూజ్ చేస్తున్నాను కేవలం మా పట్టీలకి ఇంకా మెట్టల్కి మాత్రమే దీన్ని యూజ్ చేస్తానండి దేవుళ్ళ విగ్రహాలకి కానీ దేవుడి దగ్గర పెట్టే సామాన్లకు కానీ దీన్ని అస్సలు యూజ్ చేయను వాటిని విభూతితోటే క్లీన్ చేస్తాను ఇక అందుకోసమని దీంట్లోనే డైరెక్ట్గా క్లీన్ చేస్తున్నాను చూడండి అలా ఇస్తాడండి ఒకటి మనం పట్టుకోవడానికి ఉంటుంది దాంట్లో మనం మనం క్లీన్ చేయాల్సిన వస్తువులను వేసేసి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఆగామంటే చాలండి చాలా నీట్గా చూడండి ఎంత మార్పు అంటే మనం జస్ట్ అలా పెడితే చాలండి ఎంత నీట్గా వస్తాయో ఇక వీటిని సిల్వర్ డిప్లోంచి తీసి వాటర్ పోసేసి ఊరికే జస్ట్ అలా బ్రష్తో అంటమేనండి అంతే కొత్త వాటిలాగా తల తల మెరిసిపోతాయి కావాలంటే మీరు ఒకసారి చూడండి మీరే అంటారు అరే వా అంటారు చాలా బాగా వస్తాయండి సరే మెట్టెలు సరే పట్టీలు చూపిస్తాను చూడండి అవి చాలా డిజైన్ ఉన్నాయండి నేను కొనుక్కునేప్పుడే అక్క వాళ్ళు అందరూ అన్నారు అంత డిజైన్ ఉంది ఊరికే నల్లగా అయిపోతాయని ఇంకా నేను ఏం పర్వాలేదు నాకు నచ్చినాయి అని కొనుక్కున్నాను ఇదిగోండి చూడండి మెట్టెలు ఎంత తలతలాడినాయో మరి అంత డిజైన్ ఉండి అంత నల్లగా అయిపోయిన పట్టీల్ని కూడా ఇప్పుడు సిల్వర్ డిప్లో నుంచి చూపిస్తాను చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఒక్కసారి రెండు పట్టీలు వేసేసేయచ్చండి కాకపోతే నేను మీకు డిఫరెన్స్ తెలియచేయడానికి అని చెప్పేసి ఒక పట్టీ వేసి చూపిస్తున్నానండి ఇట్లా వేయచ్చు లేదు మీరు కనుక దేవుడి వస్తువుల్ని కూడా లేదంటే ఇలా డైరెక్ట్గా పోసుకోకుండా వాడుకుందాం అనుకుంటే దీన్ని మీరు సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు చూసారా అలా ముంచి తీసింది మీ కళ్ళ ముందే అసలుకి చూడండి ఎంత మార్పు వచ్చిందో చూడండి జస్ట్ ఒక్క నిమిషంలోనే తీసామండి బయటికి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంక ఇట్లా కనుక ఒక రెండు నిమిషాలు ఉంచామంటే కొత్త వాటిలాగా తలతళలాడిపోతాయండి అదిగోండి చూడండి క్లీన్ చేసిన దానికి చేయని దానికి తేడా కనిపిస్తుంది ఇంకా ఇప్పుడు దీన్ని జస్ట్ అట్లా వాటర్లో ముంచి బ్రష్ కొట్టడమేనండి చూడండి ఎంత మార్పు కనిపిస్తుందో చాలా సూపర్గా పనిచేస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పట్టీలు డిజైన్ ఉన్నవి కొంచెం లోపలికి క్లీన్ అవ్వడం కష్టం కదండి మట్టిపోతాయి అందుకని ఇలా సిల్వర్ డిప్ కనుక మీరు యూస్ చేశారంటే చాలా బాగుంటుంది మీరు చూడండి వాటర్ కూడా ఎంత నల్లగా అయిపోయిందో మీకే అర్థమవుతుంది మనం జస్ట్ ఊరికే బ్రష్ తోటి కొట్టడమే అంతే తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా మీ పట్టీల్ని క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేయండి ఈ సిల్వర్ డిప్ అమెజాన్లో దొరుకుతుందండి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను రేట్ ఎక్కువనే అనిపిస్తుంది కానీ మనం బయటకు తీసుకెళ్లి పాలిష్ పట్టించినా చాలా అవుతాయి కదండి మనం ఇంట్లోనే మన చేతులతోటి మనం మన పాత పట్టీల్ని కొత్త వాటిలాగా మిలమిల మెరిసేలాగా చేసుకోవచ్చు చూడండి తేడా ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూశారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇట్స్ మీ రేవతి శేఖర్ నాకు తెలిసింది మీకు చెప్పాను థ్యాంక్